సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అంబేద్కర్ చౌరాస్తా పాత బస్టాండ్ వెంకపేట సుందరయ్య నగర్ బీవై నగర్ ఇందిరానగర్ కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో తిరుగుతూ లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా పరిధిలో చాలా కఠినంగా అమలవుతుందని, ప్రజలు అన్ని వర్గాల వారు ఈ లాక్డౌన్ అమలు ప్రక్రియకు చాలా బాగా సహకరిస్తున్నారని, ఎవరైతే సహకరించకుండా బయట తిరుగుతున్నారో వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన గైడ్ లైన్స్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పరిధిలో నిన్న 280 మంది 12 షాపులపైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐ సంధ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్. ఈరోజు థర్డ్ డే ఆఫ్ లాక్డౌన్. లాస్ట్ 2 డేస్ కూడా ప్రజల నుంచి మనకు మంచి కోఆపరేషన్ ఉంది, బట్ ఇంకా అక్కడక్కడ కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. మనము నిన్న 280 పీపుల్ మీద రోడ్ డిస్ట్రిక్ట్ కేసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసెస్ పెట్టడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా బయట రావద్దు, అన్నెసరీగా బయట తిరిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ మనం పెడుతున్నాం. అరౌండ్ 12 షాప్స్ మీద కూడా నిన్న కేసెస్ పెట్టడం జరిగింది. వాళ్ళు 10 o'clock అయిన తర్వాత ఓపెన్ పెట్టుకున్నాం. సో ప్రజలందరూ ఇలానే మనకు మంచిగా కోఆపరేట్ చేయాలి. మీకేమైనా పని ఉంటే బిఫోర్ 10 o'clock, మార్నింగ్ బిఫోర్ 10 o'clock మీరు ఆ పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేలాగా ఉండాలి. సో ఇలాగనే మనకు కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నాం.